मुनुगोड उप एन्निक पोलिंग मुंदु नियोजकवर्गंलो पोटापोटीगा प्रलोभाल पर्वं कोनसागुतोंदी। अभ्यर्थुलु तम मद्दतुदारुलु ओटर्लकु जोरुगा डब्बु पंपिणी चेस्तुन्नारु। पलु प्रांताल्लो स्थानिकेतरुलु इंका तिष्ठवेसे उन्नारु। इक गोडवलतो एन्निकल्लो गेलवालनुकोलेदनि मंत्री केटीआर चेप्पारु। मरोवैपु मुनुगोड उप एन्निकपै जोरुगा बेट्टिंग नडुस्तोंदि। मुनुगोड నియోజకవర్గంలో ప్రలోభ పర్వానికి తెరలేచింది। ప్రధాన పార్టీలు డబ్బులు పంపిణీ చేపట్టాయి। తోటపల్లి మండలం నాగారంలో టిఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు। టిఆర్ఎస్ నాయకుల కారును వెంటపడి అడ్డగించారు। దీంతో టిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది। ఒకరినొకరు తోసుకున్నారు। प्रचार गड़ु मुगिसिना मुनुगोड నియోజకవర్గాన్ని స్థానికేతర్లు వేడలేదు। मुनुगोड మండలం కోతులారంలో 30 మంది టిఆర్ఎస్ నాన్ లోకల్ కార్యకర్తలను స్థానికులు నిలదీశారు। మరికూడ మండలంలోనూ పలు గ్రామాల్లో నాన్ లోకల్ అభ్యర్థులు తీష్టవేశారు। స్థానికేతర్లైన టిఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను తక్షణం పంపించివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు। బీజేపీకి చెందిన స్థానికేతర్లు కూడా నియోజకవర్గంలో ఉన్నారని టిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు। గొడవలతో ఎన్నికల్లో గెలవాలనుకోలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు। అలాంటి సంస్కృతి టిఆర్ఎస్ కు లేదన్నారు। హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ములుగు జెడ్పీ చైర్పర్సన్ జగదీష్ సహా మునుగోడు టిఆర్ఎస్ కార్యకర్తలను ఆయన పరామర్శించారు। 12 మంది టిఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు గాయపరిచారని కేటీఆర్ ఆరోపించారు। ప్రజాస్వామ్యంలో హింస దేనికి పరిస్కారం కాదు, భౌతిక దాడులు దేనికి కూడా సమాధానం కాదు। దయచేసి చిల్లర పనులు బంద్ చేయండి, చిల్లర మాటలు బంద్ చేయండి, చిల్లర ప్రచారాలు మానుకోండి। 8 ఏళ్ళు తెలంగాణ ప్రశాంతంగా ఉంది। మీ చిల్లర మాటలతో మీ చిల్లర ప్రయత్నాలతో తెలంగాణలో అగ్గిపెట్టే ప్రయత్నం చేస్తే దానికి బుద్ధి చెప్పే సత్తా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు కూడా ఉంది, ఆ విజ్ఞత ఉంది। రేపు మునుగోడులో పరాభవం తప్పదని తెలిసే మీ అగ్ర నాయకులు ముఖం చాటేసినారు। అమిత్ షా మీటింగ్ రద్దు చేసుకున్నాడు, జేపీ నడ్డా నేను రానని పారిపోయినాడు। అందుకే మీరు తెగబడి ప్రజల్లో సానుభూతి పొందడానికి ఈ చిల్లర పనులు చిల్లర విమర్శలు చేస్తున్నారు, ఇది మంచిది కాదు। మునుగోడులో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు। మునుగోడులో మంత్రులు ఎమ్మెల్యేలు తిష్టవేసి డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు। ఇవాల ఉదయం కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దొంగచాటిగా వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారు। వాళ్ళ నేతృత్వంలో పై వాళ్ళ నాయకత్వంలో పైసలు వస్తున్నారు, వాళ్ళ బండ్లలో పైసలు వస్తున్నాయి। అక్కడ ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మభ్యపెడుతున్నారు। సీఎంఓ నుంచి డైరెక్షన్స్, సీఎంఓ నుంచి ఆదేశాలు వస్తున్నాయి। మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ పోదు, ఏదో రకంగా మునుగోడు పోవాలి, ఒక్కొక్క మండలంలో తిరగాలి, పైసలు వంచాలి, ఎన్నికలో అడ్డదారులకు గెలవాలి। ఇక హుజూరాబాద్ లో విచ్చలవిడిగా గన్ లైసెన్స్ ఇచ్చారని, దాని వల్ల తనకు తన కుటుంబ సభ్యులకు నియోజకవర్గ ప్రజలకు హాని జరిగితే బాధ్యత కేసీఆర్ దేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు। అక్కడ హుజూరాబాద్ లో ఈయన బాగా అవమానపరచాలి, ఈయన కుమిలిపోవాలని చెప్పి వాళ్ళు కుట్రపల్లమే కాకుండా విచ్చలవిడిగా ఆయుధాలకు పర్మిషన్ ఇచ్చారు, గన్ లైసెన్స్ ఇచ్చారు। నేను కానీ నా కుటుంబ సభ్యుల మీద కానీ నా హుజూరాబాద్ ప్రజానికం కానీ ఏ హాని జరిగినా ఒక రక్తబొట్టు చిందినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బాధ్యత వహించాలని చెప్పాను। తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు। మునుగోడులో ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు। ఎవరికి ఏ గన్ లైసెన్స్ తో పని లేదు, తెలంగాణలో గన్లతో ఎవరు కూడా ఏం చేయలేదు ఇప్పటి వరకు। నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం కలిసి చేయకూడని దుర్మార్గాలన్నీ చేస్తూ ఉన్నాయి, అన్ని రకాల అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు। మరోవైపు మునుగోడులో గెలిచేదెవరు, ఓడేదెవరు, డిపాజిట్ కోల్పోయేదెవరు అంటూ జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు। ఇక మునుగోడు ఉప ఎన్నికపై ఇప్పటి వరకు 500 ఫిర్యాదులు అందినట్టు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు।